పెరుగుకి నెయ్యి పాలు అవి అంటే చాలా ఇష్టం నాకు అంతే. ఇంట్లో పెరుగు మూడు పూట్ల తినాలి. ఏదో ఒక రకంగా ఆవకాయతోటైనా పప్పుతోటైనా కొంచెం నెయ్యి వేసుకోవాలి. జున్ను పాలు ఉంటే ఆహా అది స్వర్గమే. సో మరి చక్కగా మా పక్క పొలంలో ఒక ఆవు దూడని ఈనింది, మరి మాకు జున్ను పాలు వచ్చేసాయి. ఈ శ్రీకృష్ణ జన్మాష్టమికి నేను ఏదో వెరైటీగా అంటే మామూలుగా జున్ను పాలు మన ఇళ్లలో చేసుకుంటాం, ఇది వరకు కూడా మీకు ఫ్లేవర్డ్ జున్ను పాలు నేను చూపించాను, కానీ ఈరోజు మీకు స్పెషల్ స్ట్రాబెర్రీ జున్ను పాలు. శ్రీకృష్ణుడు అంతమంది గోపికల్ని ఆకర్షించాడంటే అందులో ఏదో ఫ్రూట్స్ ఏదో మాయ రకరకాల వంటలతోటి ఆకర్షించాడు అనుకుంటాను. సో ఈరోజు మనం ఈ స్ట్రాబెర్రీతోటి జున్ను పాలని ఎలా కుక్ చేసుకుంటాం, వీటిని కూడా మనం ఇట్లా చిన్న ఐస్ క్రీమ్ కప్స్ వాటర్లలో వేసి వడ్డించుకోవచ్చు. దీన్ని తయారు చేయడానికి ముందు నేను పంచదారని క్యారమల్ చేస్తాను. క్యారమల్ అంటే ఈ పంచదార వేసి ఒక కప్పెడు దీన్ని మొత్తం కరిగిపోవాలి, నీళ్లు వేయకుండా అది కరగాలి. దాంట్లో ఆ కొంచెం అంత కలర్ వచ్చిన తర్వాత మీకు మంచి ఫ్లేవర్ వస్తుంది. అంతేకాకుండా జున్ను పాలు మనం ఇళ్లలో చేసుకునేటప్పుడు దాంట్లో కొంచెం అంత మిరియాలు వేస్తాం. సో ఇందులో కూడా కొన్ని మిరియాలు కూడా వేసుకుందాం. ఆ పంచదార కరిగేసరికి ఎక్కువ కాదు కొంచెం మిరియాలు, అలాగే కొంచెం అంత సోంఫ్ కూడా ఇందులో వేస్తాం. స్వీట్స్లలో అందులో జున్ను పాలకి బాగా మ్యాచ్ అయ్యే రెండు ఫ్లేవరింగ్స్, ఒకటి ఘాటుగా ఒక స్వీట్ మన సోంఫ్ తోటి వేస్తాం. ఇప్పుడు చూడండి మనకి ఇక్కడ పంచదార కరిగిపోతుంది. చుక్క నీళ్లు వేయకుండా పంచదార ఎలా కరుగుతుందని స్టార్టింగ్లో కొంతమంది ఇక వంటలు నేర్చుకునే వాళ్ళు నన్ను అడుగుతుంటారు. అయితే పంచదార మనకి 150 డిగ్రీలు రాగానే కరిగిపోతుంది, 163-170 వరకు బాగా క్యారమలైజ్ అయి రంగు కూడా మారిపోతుంది. ఇది చేసేటప్పుడు మనం స్పూన్ ఏది వాడతామో అది కూడా స్టీల్ లాంటి స్పూన్ వాడాలి, దీన్ని ఎక్కువగా కలపకూడదు. చూడండి ఇప్పుడు ఈ పంచదార ఎలా కరిగిపోతుందో. ఇలా లైట్గా కలుపుకోవడం వల్ల దాని వేడి బయట ఉన్న వేడి లోపలికి, లోపల ఉన్న వేడి బయటకు వస్తుంది. ఈ స్పూన్ కూడా వేడెక్కిపోతుంది కాబట్టి మీరు ఒక పేపర్ టవల్ లాంటిది పట్టుకొని ఈ స్పూన్ని మీరు చూసుకోండి. చూడండి ఇప్పుడు ఈ రంగు మారిపోతుంది, ఇది క్యారమలైజేషన్ అంటారు. దీనివల్ల దీనికి మంచి రుచి ఫ్లేవర్ వచ్చేస్తుంది. మీరు చాలామంది డ్రింక్స్ డార్క్గా ఉంటాయి అంటే మనకి ఆ డార్క్ రంగు రావడం కూడా ఈ షుగర్తోటే తీసుకొస్తారు. దీన్ని నేను కుక్ చేసి కొంచెం మాడేంత వరకు ఉంచాననుకోండి అప్పుడు దీనికి కలర్ క్యారమల్ కలర్ వచ్చేస్తుంది. అది బ్రెడ్లలో బ్రౌన్ బ్రెడ్స్లలో వాటర్లో వేస్తారు, రకరకాల డ్రింక్స్ ఈ కోలా డ్రింకులు మనకి మార్కెట్లో దొరుకుతాయి చూడండి, వాటిలో కలర్ కూడా తీసుకొచ్చేది ఈ పంచదారతోటి. ఇప్పుడు చూడండి నాకు పంచదార కరిగిపోయింది, దీని రంగు మారుతుంది. ఈ రంగుని నాకు మంచి బంగారు రంగు వచ్చిన తర్వాత దీంట్లో స్వీట్నెస్ పెరుగుతుంది. స్వీట్నెస్ అంటే సువాసన పెరిగిపోతుంది. ఆ సువాసనని మనం ఫుల్గా మన ఈరోజు జున్ను పాలల్లోకి తీసుకొచ్చేస్తాం. దంచి పెట్టుకున్న ఈ మిరియాలు ఈ పొడి ఏదైతే ఉందో ఇందులో వేద్దాం. కానీ ఒక్కటి గుర్తుంచుకోండి, ఈ ఉన్న వేడిలో ఇది మాడకూడదు. ఇప్పుడు మంట తగ్గించేసాను, జున్ను పాలని ఇందులో వేసేస్తాను. ఈ పంచదార ఇది గట్టిగా అయిపోయింది, మళ్ళీ ఈ జున్ను పాలు వేడెక్కుతూ ఇది కరుగుతూ, జున్ను పాలు మీ అందరికీ తెలుసు ఇమీడియట్గా వేడెక్కిన వెంటనే ఏమవుతుంది మనకి సెట్ అయిపోతుంది. ఈ విధంగా చూడండి పంచదార ఎలా అది అయింది, మళ్ళీ వెంటనే కరిగిపోతుంది. ఇప్పుడు మన ఈ జున్ను పాలని స్లోగా కుక్ చేసుకోవాలి. ఇందులో మనకి స్వీట్నెస్ మన పంచదార వల్ల వచ్చింది, దీంట్లో ఫ్లేవర్ ఏదైతే ఉందో మనకి ఆ మిరియాలు సోంఫ్ తోటి వచ్చింది. మీరు కావాలంటే ఇందులో కొంచెం ఒక 2-3 చుక్కలు వెనిలా ఎసెన్స్ కూడా మనం వేసుకోవచ్చు. ఇప్పుడు దీన్ని స్లోగా ఇదే విధంగా మనం కుక్ అవనిద్దాం. జున్ను ఇది తయారయ్యేంత వరకు మనం దీన్ని స్లో మంటలో కుక్ చేసుకుంటే మీకు చాలా బాగుంటుంది. శ్రీకృష్ణ జన్మాష్టమికి డిఫరెంట్గా స్వీట్ చేయాలని చెప్పేసి ఈరోజు ఐస్ క్రీమ్ కప్స్, ఇది ముఖ్యంగా ఐస్ క్రీమ్ కప్స్కి వాడతారు, దీన్ని పొడుగ్గా ఉండి వాటికి ఐస్ క్రీమ్. అయితే దీన్నే మేము హోటళ్ళల్లో వాటిలలో స్వీట్లు తయారు చేసి వడ్డించడం కూడా వాడతాం. మరి ఈరోజు మనం స్ట్రాబెర్రీ దీంట్లో మన జున్ను చిక్కగా అయింది వేసి దీనిపైన స్ట్రాబెర్రీని అలంకరించుకోవచ్చు. సో స్ట్రాబెర్రీని మీకు లైట్గా కట్ చేసేసి మనం పెట్టుకుందాం. స్ట్రాబెర్రీ ఉంది,
ఇవి ఫ్రోజన్ స్ట్రాబెర్రీ. స్ట్రాబెర్రీ నాకైతే చాలా ఇష్టం. మనకి మార్కెట్లో ఫ్రెష్గా దొరికినప్పుడు కొంచెం ఎక్కువగా కొని మన ఈ స్ట్రాబెర్రీస్ని ఫ్రీజర్లో ఈ విధంగా పెట్టేసుకుంటే పూర్తి సంవత్సరం మనం వాడుకోవచ్చు. అంతేకాకుండా చాలామందికి ఇప్పుడు సీజన్లో లేనప్పుడు ఏది వడ్డించినా ఆ రుచి ఇష్టపడతారు. మామిడి పళ్ళు ఉన్నాయి, మనకి సీజన్లో కాని టైంలో కూడా మనం వెళ్ళి ఎవరైనా ఇంటికి వెళ్తే వాళ్ళు మామిడి పళ్ళు మనకి పెట్టారనుకోండి ఎంత సంతోషంగా ఉంటుంది. మామిడి పళ్ళని కూడా సీజన్లో ఉన్నప్పుడు చౌకగా ఉన్నప్పుడు మీరు కొని పెట్టేసుకోవచ్చు. ఈ జున్ను పాలు ఏవైతే ఉన్నాయో స్లోగా కుక్ అవుతూ ఉంది, కానీ దాన్ని కలుపుతూ కలుపుతూ స్లోగా కుక్ చేసుకోండి. ఉడుకుతూ ఉడుకుతూ 6-7 నిమిషాలకి నాకు కావాల్సిన చిక్కదనం వచ్చేస్తుంది. ఇంకా కొంచెం చిక్కగా అయిపోతే సరిపోతుంది. సో మరి జున్ను పాలని ఎన్నో రకాలుగా చూశారు, కానీ ఈ రకంలో కూడా చాలా టేస్టీగా ఉంటుంది. ముఖ్యంగా క్యారమల్ వల్ల దీనికి ఆ లైట్ గోల్డెన్ ఆ బంగారు రంగులా వచ్చింది. దీన్ని ఇంకా కొంచెం సేఫ్ చేస్తే నాకు మంచి చిక్కదనం వస్తుంది, ఒక కస్టర్డ్ చిక్కదనం. పాలతోటి మనం రబడీ చేసుకుంటాం, కానీ జున్ను పాలతో చేస్తే దాని టేస్టే వేరు. మరి జున్ను పాలల్లో ఉన్న పౌష్టిక విలువలు అంతా ఇంత కాదు. మరి ఈ మాత్రం చిక్కదనం వచ్చిన తర్వాత దీన్ని మనం చూడండి. ఇప్పుడు మనం ఐస్ క్రీమ్ కప్స్ ఏవైతే ఉన్నాయో వాటిల్లో వేసి వడ్డించేసుకోవచ్చు. మరి జున్ను పాలు కదా అందరికీ కావాలని చెప్పేసి నేను ఇలా తయారు చేశాను. ఇప్పుడు ఈ చిక్కదనం ఏదైతే ఉందో మనం ఈ కప్పులలో ఇలా పోసుకోండి, కప్పు నిండా మనం వేయండి. మన జున్ను పాలని వీటన్నిటిని నింపేసుకోండి. చూడండి ఎంతో సింపుల్, వేడి వేడిగా మనం ఇందులో నింపుతున్నాం. కానీ ఇది వడ్డించేటప్పుడు మీరు ఫ్రిడ్జ్లో పెట్టి వడ్డిస్తే ఇంకా బాగుంటుంది. పైనాపిల్తో దేంతో డెకరేట్ చేసుకున్నా మీ ఇష్టం. స్ట్రాబెర్రీ ఫ్రీజ్ అయిన తర్వాత అది చాలా డెలికేట్గా ఉంటుంది. సో దీనిలో స్ట్రాబెర్రీ పెట్టండి. స్ట్రాబెర్రీ ఇష్టమైన వాళ్ళకి అలా, పైనాపిల్ ఇష్టమైన వాళ్ళకి పైనాపిల్. చూడండి ఈ విధంగా మీకు నచ్చినట్టుగా ఎవరికి ఎలా ఇష్టమో ఆ విధంగా డెకరేట్ చేసుకోండి, వడ్డించేసుకోండి. జున్ను పాలతో కప్ స్వీట్ దీన్ని తయారు చేయడానికి ముందుగా పంచదార ఒక గిన్నెలో వేసి కుక్ చేసుకోవాలి. ఎప్పుడైతే పంచదార కరిగి బంగారు రంగు వస్తుందో అందులో దంచిన మిరియాలు సోంపు పొడి వేసి జున్ను పాలు వేసేసుకోవాలి. చిక్కబడ్డ పంచదార కరిగిన తరువాత దాన్ని స్లో మంటలో మనం కుక్ చేసుకోవాలి. కావాలంటే ఇందులో కొంచెం వెనిలా ఎసెన్స్ కూడా వేసి కుక్ చేయాలి. ఇది స్లోగా చిక్కగా చిక్కగా అయిన తరువాత ఐస్ క్రీమ్ కప్పులో చూపించిన విధంగా వేసుకోండి. దానిపై స్ట్రాబెర్రీ లేక పైనాపిల్ డెకరేషన్ చేసి ఫ్రిడ్జ్లో పెట్టి దీన్ని తింటే చాలా చాలా రుచిగా ఉంటుంది.